Hi friends, good morning. Welcome back to our channel. So, andar ela unnarandi nenaithe chaala baagunnanu friends. Meer ela unnaro na comment box lo tappakunda share cheskondi. So, ee roju meeku video aithe chudagane ardham ayipindi kada. So, nenu scanning reports pettunnanu kada ee madhya oka 2 3 days nunchi. Ikka continuous ga inka meer different scanning reports adugutunnaru. So, andulone ee roju pettina scanning reports most requested andi. నా ఫస్ట్ బేబీ బాయ్ది గ్రోత్ స్కానింగ్ పెట్టమని చాలామంది రిక్వెస్ట్ చేస్తారు. సో ఈరోజైతే మీకు ఈ స్కానింగ్ రిపోర్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా? ఇది వచ్చేసి నా ఫస్ట్ బాబుది అండి. డేట్ చూసారు కదా, 25/9/2017 తీసారు ఈ స్కానింగ్. సో ఇప్పుడు నేను చూపించబోయే స్కానింగ్ వచ్చేసి నేను 35 వీక్స్కి చేయించుకున్నానండి. అంటే ఈ స్కానింగ్ నేమ్ వచ్చేసి అబ్స్టెట్రిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సో ఇక్కడ ఇది వచ్చేసి సింగిల్, అంటే ఓన్లీ సింగిల్ బేబీ ఉంది. బేబీ పొజిషన్ వచ్చేసి నాకు బ్రీచ్ పొజిషన్లో ఉందండి ఈ 35 వీక్స్కి తీసినప్పుడు. అలాగే హెచ్ఆర్ అంటే హార్ట్ రేట్ వచ్చేసి 147. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ అంటే ఉమ్మ నీరు వచ్చేసి 11 సెంటీమీటర్స్ ఉంది. ప్లజెంట పొజిషన్ అంటే మాయ పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ అప్పర్ సెగ్మెంట్లో ఉందన్నట్టు నాది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి కార్డ్ అరౌండ్ ద నెక్ ప్రజెంటేషన్. సో నెక్కి కార్డ్ ఏం వాటి గురించి అన్నట్టు మొత్తం బేబీ గురించి, ఇక్కడ బేబీ ఏ పొజిషన్లో ఉంది, హార్ట్ రేట్ ఎంత ఉందని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫెటల్ బయోమెట్రిక్ అంటే లోపల బేబీ మొత్తం చార్ట్, అంటే హెడ్ ఎలా ఉంది, ఫెటల్ ఎలా ఉంది, బేబీ ఈడిడి డేట్ ఎలా ఉంది. నెక్స్ట్ ఈడిడి డేట్ వచ్చేసి 27/10/2017 అండి. బీడబ్ల్యూ అంటే బేబీ వెయిట్. సో చూసారు కదా ఎంత వెయిట్ ఉంది నా బేబీ ఆ టైంకి, 2.5 కేజీస్ పైనే ఉంది. సో మంచి వెయిట్ అన్నట్టు మనకి 35 వీక్స్లో 2.5 పైన ఉందంటే చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంప్రెషన్. సో మొత్తం ఓవరాల్గా ఎన్ని వీక్స్ అని, -2 వీక్స్ అన్నా ఉండొచ్చు, +2 వీక్స్ ఎక్కువనైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ బేబీ పిక్ అండి. బ్రీచ్ పొజిషన్లో ఉందని చెప్పాను కదా, సో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో. బ్రీచ్ పొజిషన్ అంటే బేబీ హెడ్ పైకి ఉండి కాళ్ళు కిందికి ఉండడాన్ని బ్రీచ్ పొజిషన్ అని అంటారు. సో చాలామంది డౌట్ అడుగుతున్నారు, బ్రీచ్ పొజిషన్లో ఉంటే మళ్ళీ డెలివరీ టైంకి అది నార్మల్ అవుతుంది అక్క, అంటే సెఫాలిక్లో వచ్చేస్తుందా అని. నాకైతే రాలేదండి, నేను 35 వీక్స్కి తీయించుకున్నప్పుడు బ్రీచ్ పొజిషన్లోనే ఉంది. లాస్ట్ డెలివరీ కూడా నాకు అదే అలానే అయిందండి, నాకైతే ఏమీ చేంజ్ అవ్వలేదు. సో కొంతమందికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఎలా ఉన్నా మనకి నార్మల్ అయినా సిజరైన్ అయినా సేఫ్గా అయితే చాలు, ఓకేనా? సో మీరు అడిగిన గ్రోత్ స్కానింగ్ అయితే ఇదండి. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ది వచ్చేసి ఇంకొక 3-4 డేస్లో పెడతాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో అడగడం మాత్రం మర్చిపోదు, ఓకేనా ఫ్రెండ్స్?